వెల్కమ్ బ్యాక్. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మేడే 2018 జోన్2 కార్మిక క్రీడా సాంస్కృతిక పోటీలు రెండవ రోజు కూడా కొనసాగాయి. క్రీడలలో పలువురు కార్మికులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులు మాట్లాడుతూ, నిత్యం పని ఒత్తిడిలో ఉండే కార్మికులకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి ఉపయుక్తంగా ఉండే విధంగా క్రీడలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాదండి, ఇక్కడ నుంచి మళ్ళీ అదొక ఇబ్బంది మనకు ఊళ్ళో. మామిడికాయ, చింతకాయ, పచ్చడి, టమాటా పచ్చడి ఈ మస్తుగా ఉంటాయి మనకి. నాకు మేడే 2018 జోనల్ స్థాయి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా కార్మికులు రెడీగా ఉన్నారండి. ఆశ్రమం కాలేజీ వాళ్ళు సింగరాపాలెం ఒక 10 నిమిషాలు రెడీ ఉన్నారు. నిన్న ప్రారంభించడం జరిగింది. హలో గ్రౌండ్ పిచ్, ఈరోజు సాయంత్రం అక్కడే ఉండండి. ఈ క్రీడలండి అక్కడ ఉండాలా? సాయంకాలం బహుమతి ఆశ్రమం కోసం 2 బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. భవన నిర్మాణం మరి ఇతర నిర్మాణ పనిచేసే కార్మికులు, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు, కార్మిక సంక్షేమ మండలిలో సుమారుగా ఫ్యాక్టరీల్లోనూ షాపుల్లోనూ అలాగే మోటార్ రవాణా కార్మికులు, అదేవిధంగా సొసైటీలో పనిచేసే కార్మికులు సంవత్సరానికి వారి చందా 30 రూపాయలు, యాజమాన్యం చందా 70 రూపాయలు వెరసి 100 రూపాయలు తీసుకొని ఆ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని ప్రతి సంవత్సరం చందా చెల్లిస్తుంటారు. అట్లా పోగైనటువంటి సమకూరినటువంటి నిధుల్ని కార్మికులకు ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు కానివ్వండి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఈ బోర్డు అమలు చేస్తుంది. అలాగే భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు కూడా బోర్డు ఏర్పాటు చేయబడ్డది. ఆ బోర్డు కూడా కార్మిక సంక్షేమానికి విశేషమైనటువంటి కృషి చేస్తుంది. కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు పూర్తి అంగవైకల్యం కలిగి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే అట్లాంటి కేసుల్లో కూడా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అదేవిధంగా సహజ మరణానికి 80,000 రూపాయలు, వివాహానికి అంటే కుమార్తెకు కానీ స్త్రీ కార్మికురాలు కానీ వివాహం చేసుకుంటే 20,000 రూపాయలు, అలాగే డెలివరీ కార్మికురాలు డెలివరీ అయినా అదే వారి అమ్మాయి కానీ ఇద్దరు అమ్మాయిలకి 2 కాన్పులకి ప్రతి కాన్పులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అలాగే దహన ఖర్చులకి 10,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్పై బేముడోలు కోర్టు తీర్పుతో అభిమానుల్లో విషాదం చోటు చేసుకుంది. కాగా తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నియోజకవర్గ ప్రజలు సంబరాలను చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆ రండి,
వేముడోల మండలం లంక గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా చేసేందుకు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశాలతో పనిచేస్తున్నామని వేముడోల మండల తహసీల్దార్ గంగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీలేరు నీటిని ఉపయోగించి నీటి అద్దడి తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ భీమడోలు మండలంలో లక్క గ్రామాలకి వాటర్ సమస్య మీద ఈ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. నిజానికి వారి ఇబ్బందిని ప్రభుత్వం గమనిస్తూనే ఉంది. ఈ గోదావరిలో నీరు ఎక్కువటం, అక్కడి నుంచి ఈ పంటలంతా కూడా ఈ రైతులు కొద్దిగా లేటుగా వేయటం, అదే రైతులు కొంచెం ఒక 20 రోజులు ముందు వేసుకుంటే మేము ఎంత వాళ్ళందరికీ కూడా తెలియజేసినప్పటికీ కొంత లేట్ చేశారు. దానివల్ల లాస్ట్ స్టేజ్కి అంటే పొట్టదశ ఈ పాలదశలో ఉన్నాయి. వాటిలందరికీ జిల్లా మొత్తంలో ఇవ్వటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. గతంలో కొంటే కూడా నీళ్లు తగ్గటం వల్ల ఇబ్బంది అయింది. అది కాస్త ఈ డ్రింకింగ్ వాటర్ మీద కూడా ప్రభావం చూపింది. గౌరవ నీళ్లు జిల్లా కలెక్టర్ గారు శతవిధాల ప్రయత్నం చేస్తూ సీలేరు వాటర్ నుంచి కొంత తెప్పించడం జరిగింది. అవన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఈ గోదావరి కాకుండా సీలేరు వాటర్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ రావటం వల్ల ఈ గోదావరి అనే దాని మీద మన పశ్చిమ గోదావరి జిల్లా ఒకటే కాకుండా ఇంకా 4-5 జిల్లాలు ఆధారపడటం వల్ల నీరు సరిపెట్టడం ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీద ఉంది. కనుక ఈ లక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా తమ నీరు ఎప్పటికప్పుడు CPW కెనాల్ మన ఈ కాలువల ద్వారా మనం ఈ వాటర్ పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తున్నాము, అలాగే ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తున్నాము. నిజానికి కొంత ఇబ్బంది ఉంది. అయినప్పటికీ మన గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం వారికి ఈ కాలువల ద్వారా ఇవ్వడానికి కొనుక్కున్నాము. కాలువల ద్వారా కూడా కొంత మొత్తంలో ఉదిరి ఈ లంకల గ్రామాలకు మాత్రం నీరు సప్లై చేస్తున్నామండి. అదేవిధంగా CPW ద్వారా కంటిన్యూ చేస్తాము, ట్యాంకర్స్ ద్వారా కూడా కంటిన్యూ చేస్తాము. అంటే ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు పడక్కర్లేదు. మీ అభ్యర్థన అంతా కూడా ఈ ప్రభుత్వం గ్రహిస్తుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ సమస్య మొత్తం జిల్లా అంతా ఉంది. అందరూ ఇబ్బంది పడుతున్నారు, పంటలు లేక ఇబ్బంది పడుతున్నారు, తాగునీటికి కొంత ఇబ్బంది చేస్తున్నారు. అయినప్పటికీ మన లెక్క ప్రజలకే ఎటువంటి ఇబ్బంది చేయకూడకూడదని మీ యొక్క ఇబ్బంది దృష్ట్యా మొత్తం ఇక్కడున్న సమస్యలంతలనే ప్రతి క్షణం కూడా జిల్లా యంత్రాంగానికి తీసుకుని వెళ్తున్నాము. అందులో భాగంగానే కాలువ కూడా కొంత నీరు కొంత మొత్తంలో నీరు విడుదల చేసి ఆఖరికి మీ దగ్గరికి పంపించడం జరిగింది. మీ చెరువులు నింపి మీరు తాగునీటి సమస్య నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తహసీల్దార్ సమాజానికి ఏదైనా చేయాలనే తలంపుతో వ్యక్తుల వలన సమాజానికి మంచి జరుగుతుందని భీముడోలు ఇందిరా కాలనీకి చెందిన అంగన్వాడీ కార్యకర్త రమణ అన్నారు. భీముడోలు ఇందిరా కాలనీలో 7వ నెంబర్ అంగన్వాడీ కేంద్రం వద్ద అంగన్వాడీ నేను సైతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గుప్తా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించారు.
ఓపెనింగ్ అప్పుడే విజువల్స్ అలాగే ఉన్నాయి. మేము సైతం ప్రోగ్రాంలో భాగంగా మా ఏరియాలో ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న గర్భిణీ స్త్రీలకి మా గ్రామంలో ఉన్న గుప్తా గారు వేసనగుండ్లు రాయపిండి స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. 7 నెంబర్ వార్డులో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండడంతో మేము మా అమ్మగారు కొద్దిగా రాగిపిండి డ్రై ఫ్రూట్స్ వేసినట్లు స్పాన్సర్ చేసామండి. మా మనస్ఫూర్తి చేయాలని పని కాబట్టి మేము చేసాము. అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ పూనుకుని వీళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో కొంచెం చేస్తే మన ఊరు కాబట్టి మన గ్రామం కాబట్టి అందరూ చేయవలసిన కోరుతున్నారు. కాకుండా అన్ని చోట్ల గర్భిణీ స్త్రీలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఎవరో తెలుసుకుని ఈ స్పాన్సర్స్ చేసి సెంచినీ ఫ్యాక్టరీ మంచినీటి పైప్ లైన్ పనులను అంబర్పేట గ్రామస్తులు యువకులు అడ్డుకున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. లేదు అలవాటు లేదు. నా పేరు కృష్ణమోహన్ అండి. నేను MBA హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అది అమరపేట గ్రామ పంచాయతీ. పంచాయతీలో 350 కోట్లు పెట్టి సెంటనీ ఫ్యాక్టరీ కట్టారండి. వాటర్ పింగాన్ని తయారు చేయడం వల్ల ఉప్పు నీరు వల్ల అది బ్లాస్ట్ అయిపోతుంది అనేసి వాళ్ళు ఏం చేశారంటే పక్కన 60 పైన కురెలగూడ ఉందండి. అక్కడ నుంచి గోదావరి వాటర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, పైపులు వేస్తున్నారు. దాంట్లోనేమో మా వాటర్ లైన్స్ అని తిరుపతికి సంబంధించిన లైన్స్ అన్ని పైపులు కూడా దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు కలెక్టర్ గారి జీవో ఏంటంటే అది మా పంచాయతీలో రైట్ సైడ్ ఇచ్చారనమాట. ఏంటి రైట్ సైడ్ తోకొనిస్తే వాళ్ళని లెఫ్ట్ సైడ్ కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా పెట్టినప్పుడు మన పంచాయతీలో ఏదో ఒక చుట్టుపక్కల ఉన్న పంచాయతీ డెవలప్ గురించే చూస్తారు కదండి. అలాంటిది మా పంచాయతీలో డెవలప్ అనేది ఏదీ లేదు. దాని గురించి మేము నిరుద్యోగులు చాలామంది ఉన్నాం కాబట్టి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. పాల్గొడమైన మలకాపురం ఆశ్రమం కట్టినప్పుడు పాల్గొడం ఇంటికొక ఇద్దరు ఉన్నారు ఉద్యోగస్తులు, అక్కడ కట్టిన కారణంగా అదేవిధంగా మా ఊరిలో కూడా ఎంత కట్టినారు కాబట్టి మనకు కూడా పంచాయతీ రిజర్వేషన్ చేసి మా ఊరికి ఇంటికొకటి కాకపోయినా అవి ఎవరైతే చదువుకున్నారో వారి యొక్క చదువును బట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని అడిగించారు. అయినా సరే వాళ్ళు రిజర్వేషన్ ఏ విధంగా చేశారో మాకు తెలియదు. పంచాయతీలు ఎటువంటి ఉపాధి కల్పించాలని రిజర్వేషన్ లేదండి. నాగన్న సార్, మాది అమరపడ గ్రామం సార్. ఆ చెన్నీ ఫ్యాక్టరీ వారు పని చేయించుకునే వరకు 100 కాడి నుంచి మొత్తం ఆ ఫ్యాక్టరీ కట్టే వరకు కూడా మా ఊరిని ఉపయోగించుకున్నారు సార్. 10 రూపాయి 20 రూపాయి కూలి నిమిత్తం కనుక ఫ్యాక్టరీ తయారయ్యాక మా కుర్రోళ్ళు ఇక్కడ చదువుకున్న కుర్రోళ్ళు మా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు సార్. డిగ్రీలు చేసి ఇంజనీర్లు చేసి ఇక్కడికి ఏదో న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆ ఫ్యాక్టరీ వల్ల మేము కట్టాం కనుక మాకు దానివల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము వైఎస్ఆర్సిపి తరఫున వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి మేము వచ్చాం. కంపల్సరీ మా స్థానికత వీళ్ళందరికీ కూడా కనీసం స్లీపర్ జాబ్ కానీ అంటే
స్లీపర్ జాబ్ కూడా ఎక్కడి నుంచో ఏలూరు నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ జాబ్ లేపించుకుంటున్నారు. ఒక్క జాబ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఈ సెంటినీ ఫ్యాక్టరీలో జరగలేదు. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళు వెళ్ళారండి, అక్కడ ఏమి కుర్చీలో కూర్చుని ఉద్యోగాలు కావాలన్నప్పుడు మా అబ్బాయిలు ఇద్దరు డిగ్రీ చదివిన ఉన్నారు. కనీసం నేను అందులో ఈ ఉద్యోగం అడిగినా సరే 20-25 మందికి ఉద్యోగాలు ఇమ్మన్నాం. ఎవరికి అప్పుడు మనం తీర్మానం చేసి పంపించేది. అప్పుడు ఎమ్మెల్యే గారేమో సర్లే తీర్మానం ఏమంటే ఇచ్చేసాం. ఎమ్మెల్యే గారు అబ్బాయి కూడా అడిగాడు. అయితే అక్కడ కుర్చీలో కూర్చుని ఉద్యోగాలు ఏమి ఇంకా వాళ్ళు ఇస్తలేదు మనకి. ఇక్కడ వాళ్ళకి ఎవరికి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. వాళ్ళు పాతికి ఉద్యోగాలు వస్తుందండి. ఇవ్వలా ఇమ్మని అడిగాం మేము. అడిగితే వాళ్ళు మామూలుగా ఈ కూలిపని నాలుగు పని చేసే పనే కానీ ఈ డిగ్రీ చదువుకుని నేను అడుగుతాను. నేను అడగమంటే వాళ్ళు పల్లెకి వెళ్తానని నేను రేపే అడుగుతాను. రేపే పంపించవచ్చు వాళ్ళు. మరి ఆ సంగతి నాకు చెప్పాలి కదా వాళ్ళు. ఏంటంటే చెప్పరు ఈ ఊళ్ళోకి పైపులు వేయగలిగితే పైపులు నాశనం అయిపోతాయి. అంతేగాని మీరు ఊళ్ళో చేసుకెళ్ళడానికి వీల్లేదు. పైకండి చేసుకెళ్ళాలి, అది తీసుకెళ్ళాలి, మా ఊరంతా కూర్చోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, మాట్లాడాలి అన్న పొజిషన్కి మాట్లాడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదవేగి మండలం దుగ్గిరాలలో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ చింతమనేని, పుష్పగుచ్చాలతో మిఠాయిలతో చింతమనేని కలిసేందుకు పోటీ పడ్డ అభిమానులు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరచాలనం చేసిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో ఘనంగా అల్లూరి బాపినీడు జయంతి వేడుకలు. బాపినీడు చిత్రపటానికి నివాళులర్పించి కళాశాలకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ బాపినీడు ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించిన సిఆర్ఆర్ విద్యాసంస్థల అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు, కార్యదర్శి ఎన్వికే దుర్గారావు, పాలకవర్గం సభ్యులు. ఏలూరులోని సమాచార శాఖ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమ నిర్వహణ, మదర్ టెరిసా విజన్ సర్వీస్ సొసైటీ 9వ వార్షికోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ, ప్రభుత్వ కార్యాలయాలను ఆహ్లాదంగా ఉంచేందుకు ఔషధ మొక్కలను పెంచాలని సూచించిన ఎమ్మెల్సీ రాము సూర్యారావు. వేసవితాపం ప్రారంభంలోనే కరుణించిన వరుణుడు, ఏలూరులో కురిసిన వర్షంతో వేడిమి నుండి సేదతీరిన ప్రజలు, జలమయమైన పలు రోడ్లు, వర్షపు నీటితో పొంగిపొల్లిన కాలువలు. ఏలూరు తూర్పు వీధిలో శ్రీ గణపతి ఖాదీ వస్త్ర వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ 16వ సంబర మహోత్సవాలు. సంబరాలను ప్రారంభించిన ఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ చిత్ర విచిత్ర వేషాలతో, కోలాట నృత్యాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా అమ్మవారి ఊరేగింపు. ఏలూరు గన్బజార్లోని గ్రేస్ ఫెలోషిప్ చర్చిలో ఫాస్టర్ కె క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో దైవ సేవకులు, వారి కుటుంబ సభ్యుల సదస్సు, ముఖ్య అతిథులుగా బిషప్ ఎలీషారాజు, ఫాస్టర్ జ్యోతిరాజు, ముఖ్య ప్రసంగికులుగా హైజక్లు హాజరు. బిషప్ ఎలీషారాజును ఘనంగా సత్కరించిన ఫాస్టర్ కె క్రిస్టోఫర్ దంపతులు, ఏలూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో క్రైస్తవుల ఐక్యతే జయమని వెల్లడి. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేసీటీ న్యూస్.